हाय फ्रेंड्स वेलकम टू रत्न कॉम्पिटेटिव चैनल इंका एवरैते रत्न कॉम्पिटेटिव चैनल सब्सक्राइब चेयलेदो सो मीरु वेंटने रत्न कॉम्पिटेटिव चैनल सब्सक्राइब चेसी बेल सिंबल क्लिक चेसिनट्लयिते गनक अंदरकन्ना मुंदुगा सब्जेक्ट चक्कगा मंची इन्फर्मेशन नेनु प्रभुत्व अधिकारुल दग्गर नुंचि कूडा इन्फर्मेशन तेलुसुकोनि ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు రాసినటువంటి వారు ఉన్నారో మరి ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా అన్ని రకాలుగా అన్ని డౌట్లను కూడా నేను క్లారిఫై చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ సో అలాగే కరెంట్ గా జరుగుతున్నటువంటి రాజకీయ విశ్లేషణతో సహా అంటే రాజకీయ విశ్లేషణ కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువ ఎకానమీని రాజకీయ విశ్లేషణను దీనిని కాన్స్టిట్యూషన్ భాషలో చక్కగా మీకు చెప్తాను చాలా నీట్ గా అర్థమవుతది సో ఫ్రెండ్స్ సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అని ఉంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి కొంతమంది ఫోన్ చేస్తున్నారు కొద్దిగా నేను బిజీగా ఉన్నా అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నా సో దయచేసి నన్ను మీరు అర్థం చేసుకుంటారని ఒక సోదరుడిగా మాత్రమే చెప్తున్నాను ఓకేనా సో డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తున్నా నాకు ఒక జిల్లా నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు అదే పని ఎక్కడ ఏ జిల్లాల్లోనూ ఏ అభ్యర్థుల గురించి తెలుసుకోవాలో అదే పనిగా కొనసాగిస్తూనే ఉన్నా ఇందులో ఇప్పుడు ప్రస్తుతం మొబైల్ ఫోన్ కి మెసేజ్ వచ్చింది స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వారికి 11 మంది అభ్యర్థులకు 11 మంది అభ్యర్థులకు స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వారికి మరి సచివాలయం వెరిఫికేషన్ జరగడానికి 20వ తారీఖున నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కావాలంటే మీరు చూడండి లిస్టులు వస్తాయని చెప్పాను ఖచ్చితంగా 20వ తారీఖున డ్యామ్ ష్యూర్ గా వస్తాయి 100% వస్తాయి అన్నమాట మీరు నన్ను ప్రూఫ్ అడిగారని నేను ఆల్రెడీ ముందు వీడియోలో మీరు చివరి భాగం వరకు చూస్తే ఖచ్చితంగా ఉంటుంది అంతేగాని మధ్యలో ఏదో 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు చూస్తే మీకు పూర్తి స్థాయికి అర్థం కాదు డౌట్లు వస్తా ఉంటాయి ఏదో సాంగ్స్ వింటారు లేదంటే డైలాగ్స్ చూస్తూ ఉంటారు వాళ్ళు చెప్పే వేరే వాళ్ళు చెప్తున్నటువంటి ఆ మ్యాటర్ కట్ చేసి పెడితే దాన్నే వింటున్నారు కానీ నేను పర్ఫెక్ట్ గా జెన్యున్ గా పెడుతున్నాను పూర్తి స్థాయిగా చూడండి మీకు డౌట్ రాదు ఫోన్ చేయాలన్న ఆలోచన కూడా రాదు సో నా డౌట్ అంతా క్లారిఫై అయిపోయిందని తెలుస్తారు 11 మందికి ప్రస్తుతం ఇప్పుడు నౌ ఈ 8.5 అంటే మే 16వ తారీఖు ఈ 8.5 ప్రాంతం నుంచి కూడా 11 మంది స్పోర్ట్స్ అభ్యర్థులకు మరి మొబైల్ ఫోన్ కి మెసేజ్ వచ్చింది 20వ తారీఖు నుంచి వారికి వెరిఫికేషన్ జరగబోతున్నది సచివాలయం వెరిఫికేషన్ జరగబోతుందని చాలా స్పష్టంగా వచ్చింది అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మరి ఇక్కడ డైరెక్ట్ గానే పరిపాలన అధికారులు అనబడుతున్నటువంటి ఐఏఎస్ అధికారులు జాయింట్ కలెక్టర్లు స్వయంగా మరి ఎంపీడీఓ వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ అధికారులకు మరి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేశారు సచివాలయానికి సంబంధించినటువంటి వారు ఇంకా 0.25 నుంచి 1 మార్కు ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు ఇవ్వాలని వారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగాను ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడం కొరకు వీరిని కాదని మరి నోటిఫికేషన్ ఏ విధంగా వచ్చింది వీరందరి గురించి అడగడానికి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా ఆయన జారీ చేశారు అది రేపు ఉదయం నాకు తెలిసినంత వరకు రేపు 10 గంటల నుంచి కూడా మరి ఒక జిల్లా ఆ జిల్లా పేరంటే నేను చెప్పట్లేదు 11 మంది అభ్యర్థుల పేర్లు కూడా వచ్చినాయి కానీ నేను చెప్పట్లేదు సో అధికారికంగా రేపు మీకు వెలువడబోతున్నది నాకు ఇప్పుడైతే కనుక ఎవరికైతే మెసేజ్ వచ్చిందో వారు నాకు పంపించారు వాళ్ళు ఫోన్ చేసి కూడా చెప్పారు ఇంత స్పష్టంగా లేకపోతే మీకు జెన్యున్ గా నేను చెప్పను కదా ఏదో నేను కూడా పేపర్లో కట్ చేసి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని ఇదికి 7 రూపాయలు పెట్టుకుని మీరే కొనకుండా పేపర్లో మీరే చదువుతారుగా ఇంత ఏదో నాకు వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్ల కోసమో నేను ఆశ పడట్లా ఏంటంటే ఎవరికైనా ఈ 5 వేళ్లు మాత్రమే లోపలికి వెళ్ళాలి అదొక్కటే నా తాపత్రయం క్లాసులోకి వెళ్ళినప్పుడు కూడా నిన్నదే చెప్తాను మీరు ఎలా చదవాలో అవన్నీ చెప్తా ఉంటాను ఇంత స్పష్టంగా మీకు చెప్తున్నాను సో ఎందుకనంటే నేను మీకు ఒక అన్నగానో ఒక తమ్ముడుగానో అదే భావిస్తాను నాకు అది ఆ ఉద్దేశాలు తప్పే వేరే ఉద్దేశాలు ఇక మనీకి సంబంధించినటువంటి ఆ ఉద్దేశాలు లేవు దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్
సో ఇప్పుడు జిల్లాలకు వచ్చింది ఈ వీడియో మీరు చూడండి అని చెప్పాను అందుకే నా రిక్వెస్ట్ అంతగానే ఏమీ కాదు ఓకేనా ఇప్పుడు 11 మందికి వస్తున్నాయి 0.25 నుంచి ఒక మార్కు ఉన్నటువంటి వారికి లిస్టులు ఖచ్చితంగా వస్తున్నాయి 100% వస్తున్నాయి 100% లిస్టులు వస్తున్నాయి కావాలంటే మీరు 20వ తారీఖు నుంచి మీరు చూస్తే కనుక వస్తాయా రాదా మీకే పాజిటివ్గా ఉండండి ఫస్ట్ మనం పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ గాను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నావు ఏదో ఒక ఎగ్జామ్ పెడుతున్నావు ఆర్ఆర్బి పెడుతున్నావు గ్రూప్ 2 పెడుతున్నావు గ్రూప్ 3కి పెడుతున్నావు ఏదో యూపీఎస్సీ పెడుతున్నావు సచివాలయం పెడుతున్నావు ఎనీథింగ్ బట్ ఎనీ కాంపిటేటివ్ డిఎస్సీ ఇన్క్లూడింగ్ ఏదైనా పెడుతున్నావు పెట్టినప్పుడు నువ్వు ప్రిపేర్ అవుతా నాకు రాదులే నాకు ఎందుకులే రాయడం అని అనుకుంటున్నావా ఎందుకు పెడుతున్నావు ఇది ఉద్యోగం నాదే నా కోసమే ఉంది ఆ ఒక్క ఉద్యోగం నాదే నేను రాస్తున్నా నాకు వస్తుంది పాజిటివ్గా ఆలోచిస్తున్నావా పెడతాం ఎందుకులే రాయటం ఎందుకులే అని అనుకుంటున్నావా ఒక్కసారి నువ్వు ఆలోచించు నువ్వు పాజిటివ్గా ఉండు పాజిటివ్గా థింక్ చేయి ఖచ్చితంగా ఉద్యోగం నీది ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ గాను రావట్లేదు లిస్టులు రావట్లేదు డిస్క్రైబ్ అయిపోయావా వేరే వాళ్ళు చెప్పే మాటలను వినక నువ్వు పాజిటివ్గా నువ్వు ఆలోచించు ఖచ్చితంగా లిస్టులు వస్తాయి నేను ఎంత ఇన్ఫర్మేషన్ సంపాదిస్తేనే కానీ ఇంత నేను వీడియోస్ చేయను అప్డేటెడ్గా నేను వీడియోస్ చేయను సో ఇక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను తెలుసుకున్న ఆ సమాచారం ప్రకారం నేను చెప్తున్నాను లిస్టులు వస్తున్నాయి ఎందుకని వస్తున్నాయి అంటే కనుక నేను చేసే ప్రతి వీడియో కూడా ఇక్కడ ప్రభుత్వానికి వెళుతున్నాయి అక్కడ కొంతమంది నాకు ఒక నాకు తెలిసినటువంటి సర్కిల్ ఉంది కాబట్టి ప్రభుత్వానికి చేసిన వెంటనే వెళుతున్నాయి సో గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రతి ఒక్కరు చూడడానికి నేను అవకాశాన్ని కల్పించుకున్నాను కాబట్టి అక్కడికి వెళుతున్నాయి సో నేను చేసే ప్రతి వీడియో ప్రభుత్వానికి వెళ్ళాలి ప్రభుత్వం స్పందించాలి కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఎవరికి అధికారం ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ జాయింట్ కలెక్టర్ ఎందుకంటే వారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు పారదర్శకంగా వ్యవహరించాలి కాబట్టి అక్కడ ఎంపీడీఓ గారికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ రోజు చూడండి అపాయింట్మెంట్ ఎంతమందికి ఇచ్చారు అపాయింట్మెంట్ ద్వారా కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఇంకా మీరు తెలుసుకోండి భ్రమలోనే ఉండకండి ఆ నెగిటివ్గా వదిలేయండి ఎవరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారని దాన్ని వదిలేసేయండి నేను అందుకనే టైటిల్ కూడా పెడుతున్నా నెగిటివ్ కామెంట్స్ వలన ఉపయోగం లేదు సో నాకు ఎవరో ఒక అతను ఏహెచ్ఎఫ్ అంట సంథింగ్ ఎవరో సోదరుడు అతను ఏదో ఇన్కన్వీనియన్స్ మాటలు మాట్లాడాడు అయినా నేను తన్ని సోదరుగానే భావించాను ఒకరే ఇద్దరు పెడుతున్నారు అయినా కానీ వారిని సోదరు కిందగానే భావిస్తాను ఇప్పుడు వేరే ఉద్దేశాలు లేవు ఫ్రెండ్స్ ఓకేనా నేను పాజిటివ్గా ఉంటా ఎప్పుడు కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి చాలా ఫ్రీగా ఉంటాను లైఫ్ అంతా మనం ఫ్రీగా ఉండాలి నెగిటివ్గా ఉన్నామా నెగిటివ్గా నువ్వు ఆలోచించినప్పుడే నీ యొక్క ఆలోచన ఎప్పుడైతే నెగిటివ్ అయిందో అక్కడే మనం డిస్క్రైబ్ అయిపోతాం ఇంకా ఉద్యోగం గురించి దేవుడు ఎరుగుతుంది అంతే ఓకేనా నువ్వు పాజిటివ్గా ఉంటే ఉద్యోగం నీదే అది సోదరే కానీ సోదరుడే కానీ ఎవరైనా కానీ ఆ రోజు చికాగో మీటింగ్లోను మరి ఆయనకి ఎందుకని ఇచ్చారు అవకాశం 1893లో సోదర సోదరిలారా అన్నారంటే ఒకటే మాట అంటే మరి వివేకానందుడిని ప్రపంచ దేశాలకి ఎత్తాం సో ఇప్పుడు మనం పాజిటివ్గా ఆయన ఆలోచించాడు పాజిటివ్గా ఒక ఉన్నవాళ్ళు మనం పాజిటివ్గా ఉండండి సో మీరు పాజిటివ్ ఓకేనా సో మ్యాటర్ లేదు సోది చెబుతున్నారని దయచేసి అలాగే మాత్రం భావించకండి నేను చెప్తున్నాను ఖచ్చితంగా లిస్టులు వస్తాయి ఎవరైతే 0.25 నుంచి ఒక మార్కు ఉన్నటువంటి వారు ఉన్నారో ఖచ్చితంగా ఉద్యోగంలోకి వెళ్తారు 100% చెప్తున్నా వారు ఉద్యోగంలోకి వెళ్తారు మీరు ఆ పాజిటివ్ మైండ్గా ఉండండి ఉద్యోగం మీదే ఖచ్చితంగా మీదే ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్